హలో వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్ పదిహేడు సంవత్సరాల సినీ జీవితం ఒక్కసారి అంటే కనుమరుగైపోయాడు సో మళ్ళీ ఇప్పుడు మనకు స్క్రీన్ మీద ప్రత్యక్షమయ్యాడు సో ఇన్ని రోజులు ఏమైపోయారు అంటే ఈయనకేమైనా అన్యాయం జరిగిందా లేకుంటే ఈయనని తొక్కేశారా లేకుంటే అవకాశాలు రాకుండా చేశారా సో ఇసలు ఏం జరిగింది ఒక్కసారి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేసే ముందు ఆయనను మీకు పరిచయం చేస్తాను ఈ స్నా దెన్ బషీర్ మాస్టర్ నమస్తే మాస్టర్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నా సూపర్నా అండ్ బషీర్ మాస్టర్ సో మిమ్మల్ని అంటే తెర మీద చూసిందైతే డి షోతో సో పదిహేడు సంవత్సరాలు ఒకటి కాదు రెండు కాదు ఒక్కసారిగా అన్నిసార్లు మీరు స్క్రీన్ మీద కనబడి ఈ అంటే ఈ మిగతా అంటే దగ్గర దగ్గరగా మీరు పది సంవత్సరాల నుంచి అయితే కనిపించలే స్క్రీన్ మీద కనిపించట్లేరు అసలు బషీర్ మాస్టర్ అంటే కూడా జనాలు మర్చిపోయారు సో ఇన్ని రోజులు ఏమైంది నిజంగా మిమ్మల్ని ఎవరైనా తొక్కేశారా అంటే మిమ్మల్ని అంటే మోసం చేశారా మీకు అవకాశాలు రాకుండా అయ్యేలా చేశారా అసలు ఏం జరిగింది యాక్చువల్గా ఎట్లా జరిగిందంటే నేను సెవెంటీన్ ఇయర్స్కి సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ నన్ను మ్యూజిక్ డైరెక్టర్ గారు హైదరాబాద్ తీసుకొచ్చారు మన మ్యూజిక్ చక్రీగారు తీసుకొచ్చిన తర్వాత నాకు ఆయన తీసుకొచ్చిన తర్వాత నాకు కార్డు కోసం నేను చాలా ట్రై చేశాను డాన్సర్ కార్డు కోసం తెలుగు సినిమా ఇండస్ట్రీ డ్యాన్సర్ కార్డు కోసం చాలా ట్రై చేశాను చాలా ట్రై చేస్తూ చేస్తూ నేను ఇటు గారి దగ్గర తిరిగేవాడిని ఇటు ఓన్గా కార్డు కోసం ట్రై చేసేవాడిని ఇటు ఈవెంట్స్ చేసేవాడిని అనమాట దాని తర్వాత అనుకోకుండా కొంతమంది లారెన్స్ మాస్టర్ గారి దగ్గరికి ఒక చిన్న సిచ్యువేషన్లో ఆయన దగ్గరికి వెళ్ళాము అనమాట వెళ్ళిన తర్వాత ఎట్లా జరిగిందంటే ఆయన అప్పుడు మేము వెళ్ళినప్పుడు లేడు మాస్టర్ గారు లేకపోతే ఏం చేశారంటే నానకరామగూడ నానకరామగూడలో గరం గరం బేలు పూరిని నస్మి రంగ ఆ సాంగ్ సాంగ్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు సారు ఆ సాంగ్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు అయితే నాకు అక్కడ చూడటానికి వెళ్ళి అనమాట చూడటానికి వెళ్తే నేను నడుచుకుంటే అప్పుడు ఎవరెవరు నేను మా అమ్మ నా ఫ్రెండ్ మా అమ్మకు షూటింగ్ చూపిద్దామని వెళ్తున్నాను నడుచుకుంటా లారెన్స్ మాస్టర్ గారు అప్పుడు నన్ను చూశారు చూసే చిన్న ఇట్రా అని పిలిచారు అనమాట పిలిచిందంటే నేను టన్ అయిపోయినా సన్ అయిపోయిన తర్వాత పిలిచి చూడగానే మాస్టర్ ఏంటి మాస్టర్ అంటే డ్రామా అన్నాడు అరే నువ్వు అప్పుడు నేల్స్ మీద మేకుల మీద నువ్వు డాన్స్ చేసావు కదా వీసా టీవీలో నేను చూసాను అంటే అవునా మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న అప్పుడు నేను ఎట్లా అంటే నేను కరాటే నేర్చుకున్నా మా మాస్టర్ బాబు సార్ అంటే చాలా పెద్ద ఫేమస్ ఖమ్మంలో నేను ఒక ఒక బల్లాకి మేకులు కొట్టి ఉండి ఆ బల్లా మీద నేను డాన్స్ వేసేవాడిని మేకుల మీద మేకుల మీదనే నేల్స్ మీద మస్తు డాన్స్ వేసేవాడిని అప్పుడు చక్రి గారు కూడా అమ్మ నాన్న తమిళమ్మాయి సినిమాలో లంచ్కి వస్తావా ఆ సాంగ్ డాన్స్ మేకులు విన నేను చేస్తే పర్ఫార్మెన్స్ చూసి వీడియో ఏంటి పిచ్చా అని చెప్పి చూసి నాతో అందరితో మాట్లాడి హైదరాబాద్ తీసుకొచ్చాడు అదే సిచ్యువేషన్ ఒక రియాలిటీ షోలో కూడా చేశాను ఆ రియాలిటీ షోలో ఆలీగారు అప్పుడు వీసా టీవీ అని ఇక్కడే ఉండే పక్కన అప్పుడు వీసా టీవీలో నన్ను ఇట్లానే పర్సనల్గా నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఇది లానెస్ మాస్టర్ గారు చూసారంట నాకు కూడా తెలియదు ఆ సాంగ్లో మాస్టర్ నన్ను చూసి ఇప్పుడు పక్కన పిలిచి డ్రాతమ్ముడు అంటే వచ్చారు ఏంట్రా నువ్వు ఇక్కడ తిరుగుతున్నావు ఏంటంటే సార్ అమ్మ సార్ ఇట్లా షూటింగ్ చూపిద్దామని వచ్చినంటే సరే నువ్వు చూ షూటింగ్ చూసి అన్నం తింటావు అంటే అన్నం తింటా అంటే అన్నం పెట్టాడు నాకు నాకు మా అమ్మకి దాని తర్వాత విస్టింగ్ కార్డ్ ఇచ్చి నాకు బంజారాల్స్ రోడ్ నెంబర్ టూ వెళ్ళే స్టూడియో ఉంది అడిగా అన్నారు టూ డేస్ తిరిగి మాస్టర్ అవ్వపడలే థర్డ్ డే రోజు నేను నా ఫ్రెండ్ వెళ్ళాం వెళ్ళిన తర్వాత అప్పుడు మాస్టర్ కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి అనే సాంగ్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు సాంగ్ లారెన్స్ మాస్టర్ అంటే కొరియోగ్రఫీ నేర్చు చేస్తున్నాడు ప్రాక్టీస్ నేను పోయి చూడగానే ఏ చముడు రారా అని చెప్పి పక్కన కూర్చోబెట్టారు లారెన్స్ మాస్టర్ కూర్చోబెట్టిన తర్వాత సార్ సార్ అమ్మ అంటే కూర్చోమన్నాడు కూర్చున్న తర్వాత సార్ మాస్టర్ చేస్తాంటారా నీకు ఏదైనా సాంగ్ కొరియోగ్రాఫ్ చేయొచ్చా అంటే అప్పుడు అదే సాంగ్కి నేను కూడా చేశాను కొన్ని స్టెప్పులు స్టెప్పులు నా సాంగ్ నన్ను మాస్టర్ కూర్చొని చూసిన తర్వాత సూపర్ అని విజులు వేశారు నేను ఒక విజులు నేర్చుకున్నాను లారెన్స్ మాస్టర్ గురించే ఇది ఓన్లీ లారెన్స్ మాస్టర్ గారిని చూసే నేర్చుకున్నాను ఎట్లంటే లారెన్స్ మాస్టర్ తమిళ్లో సాంకట్ సాంగాన్ ఇది చూ చూసిన తర్వాత అట్లా అయితే చూసిన తర్వాత బషీర్ మాస్టర్ పక్కన కూర్చోబెట్టి ఆ తమ్ముడు చెప్పరా అంటే సార్ నాకు డాన్సర్ కార్డు కావాలి సార్ నాకు ఏపీ డ్యాన్సర్ కార్డు కావాలి సార్ అన్న అక్కడ ఆయన దగ్గర గన్ష్యామాన్ని ఒక అతను పనిచేసాడు అనమాట ఆయన పిఏ పిలిచారే ఈ పిల్లగాడికి ఇట్లా కావాలి నేను తనకు ఫిఫ్టీ థౌజండ్ చెక్ ఇస్తాను అన్నాడు ఫిఫ్టీ థౌసండ్ చెక్ ఇస్తా అన్నాడు మాస్టర్ ఫిఫ్టీ థౌసండ్ చెక్ ఇస్తా అని చెప్పిన తర్వాత మూడు రోజుల తర్వాత రమ్మంటే మూడు రోజుల తర్వాత వెళ్ళా వెళ్ళిన తర్వాత కూసోబెట్టి మాట్లాడి ఘన్ష్యామ్ని చెప్పారు నా గురించి ఘన్ష్యామ్ చెప్పారు చెప్పిన తర్వాత మొత్తం అయిపోయింది మాట్లాడిన తర్వాత ఘన్ష్యామ్ని గలవమని చెప్పాడు నెక్స్ట్ డే మళ్ళీ రారా అని చెప్పాడు నెక్స్ట్ డే కట్ చేస్తే మాస్ మాస్ సినిమాకి డైరెక్షన్ గారు అప్పటి నుంచి మళ్ళీ లారెన్స్ మాస్టర్ని ఇప్పటివరకు గలవలే అక్కడి నుంచి కట్ చేస్తే నా జీవితం మళ్ళీ ఇక్కడ కార్డు రాలే కదా నాకు రాలే నేను ఆయన మూడు సార్లు గడిస్తా మూడు నాలుగు నాలుగు మూడు సార్లు కట్టి కలిసిన కలిస్తే గడిచాము అక్కడ ఇయ్యలేదు అని చెప్పిండు లారెన్స్ మాస్టర్ ఫోన్ చేద్దామంటే నెంబర్ లేకుండా పోయి అక్కడ నుంచి ఇక చరిత్ర తిరగబడ్డది లారెన్స్ మాస్టర్ మాస్లో సెట్ అయిపోయిండు నాకు కార్డు రాకుండా అయిపోయింది దాని తర్వాత నేను ఆడిషన్స్ తెలుగు ఆడిషన్స్కి చాలాసార్లు పోయా చాలాసార్లు ఆడిషన్లు చేశా అయినా కానీ నాకు ఫలితం దక్కలే నన్ను హైట్ ప్రాబ్లం అని చెప్పి రిజెక్ట్ చేశాడు అయినా నేను ఎవరు కూడా ఎక్కడ కూడా తిరగబడలే ఆ దేవుడే నమ్ముకున్నా ఆయన ఎట్టు నడిపిస్తాటే అని చెప్పినా అంతే అయిపోయింది నాకు కార్డు రాకుండా అయిపోయింది